హైదరాబాద్ లో మరో డ్రగ్ రాకెట్ గుట్టుకట్టయింది. నర్మదా మహాలక్ష్మి కెమికల్ ట్రేడర్స్ కంపెనీ పేరుతో హ్యాష్ ఆయిల్ ని వైజాగ్ తరలిస్తున్న మోహన్ యాదవ్, కళ్యాణ్, సురేష్ లను నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. 60 హ్యాష్ ఆయిల్ బాటిల్స్, 400 లీటర్ల పెట్రోల్ ఈథర్ స్వాధీనపరుచుకున్నారు. 15 మంది డ్రగ్ పెడ్లర్లతో ప్రవీణ్ తో సంబంధాలున్నట్లుగా గుర్తించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో డీజిల్ చోరీ సూత్రధారులు ఉద్యోగులే అని గుర్తించారు. గత నెల 31న 100 లీటర్ల డీజిల్ దొంగతనం చేసి తరలిస్తుంటే ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు. వారిని విచారించగా మరో 6 ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. పటిష్ట భద్రత ఉన్నా దొంగతనం జరగడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కట్నం కోసం వేధిస్తున్న ఎన్ఆర్ఐ భాగోతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ దోమలగూడకు చెందిన రామేశ్వరి మహేష్లకు గతేడాదే వివాహం జరిగింది. కట్నం కింద 10 లక్షల రూపాయల నగదు, 20 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లైన వారం రోజులకే తక్కువ కట్నం తెచ్చావంటూ రామేశ్వరిని మహేష్ టార్చర్ పెట్టాడు. విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో అత్తింటి వాళ్లపై ఫిర్యాదు చేసిన రామేశ్వరి భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. హైదరాబాద్ హుమాయూన్ నగర్ లో దారుణం జరిగింది. ఆర్డర్ లేట్ గా తెచ్చామంటూ ఫుడ్ డెలివరీ బాయ్ పై 15 మంది మూకుమడిగా దాడికి దిగారు. భయంతో ఒక హోటల్లోకి ప్రవేశించాడు డెలివరీ బాయ్. అయినా కూడా వదలకుండా వేడివేడి ఆయిల్ మీద పోసేశారు. ఈ ఘటనలో 4 గాయాలయ్యాయి. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని ఆరోపించారు హోటల్ సిబ్బంది. చిత్తూరు జిల్లాలో పౌల్ట్రీ రైతు మంజునాథ్ నాయక్ కు టెండర్ పెట్టారు సైబర్ నేరగాళ్లు. అకౌంట్ లో డబ్బులు పడ్డాయంటూ మెసేజ్ పంపించారు. మెసేజ్ లింక్ ఓపెన్ చేయగానే మంజునాథ్ అకౌంట్ లో ఉన్న 49,700 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి వెళ్లిపోయాయి. అంతటితో ఆగకుండా సెల్ ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ కూడా దిగారు. దీంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. హనుమకొండ నయీం నగర్ లోని ఒక సెలూన్ లో రంజిత్ అనే నాయి బ్రాహ్మణుడిపై దాడి జరిగింది. సెలూన్ క్లోజ్ చేస్తున్న సమయంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమకు కటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడింది ఖాదర్ అఖిల్లగా గుర్తించారు పోలీసులు. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసుల ఓవరాక్షన్ పై విమర్శలు వ్యక్తమవుతున్న కేసుతో సంబంధం లేని హార్ట్ పేషెంట్ పై హెడ్ కానిస్టేబుల్ గోపాల్ చేయి చేసుకున్నాడు. తీవ్రంగా గాయాల పాలైన బాధితుడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు బంధువులు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో శాఖపరమైన విచారణకు ఆదేశించారు డీసీపీ మేరీ ప్రశాంతి.